ఫస్ట్ క్వశ్చన్ రిమైండర్ 2^36 డివైడెడ్ బై 3 రెండోది 32^133 డివైడెడ్ బై 11 మూడోది 7^171 డివైడెడ్ బై 8 నాలుగోది 14^190 డివైడెడ్ బై 13 ఐదోది 11^11 డివైడెడ్ బై 12 మోడల్ 2 2^36 డివైడెడ్ బై 3 32^133 డివైడెడ్ బై 11 7^171 డివైడెడ్ బై 8 14^190 డివైడెడ్ బై 13 11^11 డివైడెడ్ బై 12 మోడల్ 2 మోడల్ 1 కి 2 కి తేడా ఏంటి మోడల్ 1 అనేది మొత్తం ఇంటూలు అన్ని ఇంటూలు మోడల్ 2 అనేది పవర్లు ఏం చేయాలంటే స్టెప్ 1 ఎప్పుడైతే పవర్ ఉందో ఫస్ట్ పవర్ ని మర్చిపో ఫస్ట్ 2 డివైడెడ్ బై 3 3 ఒకట్ల 3 2 అనేది 1 తక్కువ కాబట్టి -1 దాని తర్వాత పవర్ అప్లై చే 3 ఒకట్ల 3 2 అనేది 1 తక్కువ -1 దాని తర్వాత పవర్ అప్లై చే -1 పవర్ ఈవెన్ నంబర్ -1 పవర్ ఈవెన్ నంబర్ ఎంత అవుతుంది 1 -1 పవర్ ఆడ్ నంబర్ ఎంత అవుతుంది -1 -1 పవర్ ఈవెన్ నంబర్ -1 పవర్ నచ్ ఈవెన్ నంబర్ ఇస్ 1 -1 పవర్ ఆడ్ నంబర్ ఇస్ -1 ఇక్కడ చూడండి 3 ఒకట్ల 3 సో ఇది 1 తక్కువ -1 పవర్ ఈవెన్ ఆన్సర్ ఇస్ 1 आंसर इज अन्नी वे मॉडल पवर नी मर्चिपोंडी फर्स्ट न्यूमरेटर बेस नी डिनामिनेटर तो डिवाइड जेंडी 11^33 11^33 इदे -1 पवर आड -1 इज -1 पॉजिटिव रिमाइंडर 11 - 1 10 11 - 1 10 పైన 11 - 1 10 8 1ట్ల 8 7 అనేది 8 కి తక్కువ -1 పవర్ 171 అనేది ఆడ్ నంబర్ -1 పవర్ ఆడ్ నంబర్ ఆన్సర్ ఎంత -1 -1 పవర్ ఆడ్ నంబర్ ఆన్సర్ ఎంత -1 13 1ట్ల 13 మిగిలినంతా 1 1 పవర్ ఎనీ నంబర్ ఆన్సర్ ఇస్ 1 1 పవర్ ఎనీ నంబర్ ఆన్సర్ ఇస్ 1 ఐడియా క్లియర్ నెక్స్ట్ 11 11 11 ఫస్ట్ బేస్ మీదనే వర్క్ చేయండి 12 1ట్ల 12 11 అనేది 1 తక్కువ 11 అనేది ఆడ్ నంబర్ పవర్ ఎనీ నంబర్ అది ఆడ్ నంబర్ -1 పవర్ ఆడ్ నంబర్ -1 పాజిటివ్ రిమైండర్ ఏమవుతుంది డినామినేటర్ తో యాడ్ చేయండి 12 - 1 ఇస్ 11 11 - 1 సో ఇక్కడ ఎప్పుడైతే మీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో దాన్ని పాజిటివ్ రిమైండర్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ -1 వచ్చింది పాజిటివ్ ఆన్సర్ ఆప్షన్లు పాజిటివ్ ఇస్తే డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి లాజిక్ క్లియర్ సెకండ్ మోడల్ డైరెక్ట్ గా నాకు సెకండ్ మోడల్ ఏంటంటే సెకండ్ మోడల్ లో డైరెక్ట్ గా నాకు 1 గాని -1 గాని వస్తుంది డైరెక్ట్ గా నాకు 1 గాని -1 గాని డైరెక్ట్ గా వస్తుంది నాకు 1 గాని -1 గాని చాలా క్లియర్ గా నాకు చూడంగానే వస్తుంది మోడల్ 2 లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మోడల్ 2 లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా డౌట్ ఉంటే చూడండి నేను కామెంట్ వైపు చూస్తున్నాను సండి కరెక్ట్ ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తో యాడ్ చేసుకుంటే మనకు పాజిటివ్ రిమైండర్ వచ్చేస్తుంది
విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు, మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబిపిఎస్ పిఓ, ఆర్ఆర్బి, ఎస్బిఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్టూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్టూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్టూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్, అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికి సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు, మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబిపిఎస్ పిఓ, ఆర్ఆర్బి, ఎస్బిఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్టూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్టూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్టూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగాని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్, అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, డిఏఓ నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి.